వెల్కమ్ టు పాయింట్ ఢిల్లీ కుంభకోణంలో భారత రాష్ట్ర సమితి శాసన సభ్యురాలు కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేయడం రేపింది కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కవితపై ఈడీ దాడులు చేయడం అసలు దేశం వేరే ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి నరేంద్ర మోదీ ప్రభుత్వంపై గలమెత్తిన ఆమె తండ్రి బీఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు టార్గెట్ చేయడమే అన్నది బహిరంగ రహస్యమని విశ్లేషకులు భావిస్తున్నారు తాజాగా కవితకు ఈడీ నుంచి నోటీసులు అందడంతో బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు కేసీఆర్ పై రాజకీయ వేట ప్రారంభించినందుకు బీజేపీపై కవిత సోదరుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గురువారం ఎదురుదాడికి దిగారు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు విచారణ ముసుగులో కేసీఆర్ తో పాటు ఇతర బీఆర్ఎస్ నేతలను బీజేపీ టార్గెట్ చేసిందన్నారు కవితకు ఈడీ సమన్లు నిజానికి మోడీ సమన్లు జాతీయ స్థాయిలో ప్రధానికి పోటీగా ముప్పు వాటిల్లుతుందనే ఉద్దేశంతో మోడీ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ని లక్ష్యంగా చేసుకున్నారు ఎలాంటి పరిణామాలైనా ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని న్యాయం కోసం కోర్టులను ఆశ్రయిస్తామని పేర్కొన్న కేటీఆర్ దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలపై ఈడీ సీబీఐ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు ఈడీ జరిపిన దాడుల్లో తొంభై ఐదు శాతానికి పైగా ప్రతిపక్ష పార్టీ నేతలపైనే జరిగాయి అయితే రెండు వేల పద్నాలుగులో మోదీ పాలన ప్రారంభమైనప్పటి నుంచి దాఖలైన ఐదు వేల నాలుగు కేసుల్లో కేవలం ఇరవై మూడు కేసుల్లో మాత్రమే శిక్ష పడింది అని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ బీజేపీ డబుల్ ఇంజన్ లో మోదీ ఒక ఇంజన్ అయితే ఆదాని మరో ఇంజిన్ అని అన్నారు ఒకటి రాజకీయ ఇంజిన్ మరొకటి ఆర్థిక ఇంజిన్ అంటూ మోడీ దోచిపెడుతున్నారని ఆరోపించారు దేశంలో మోదాని నడుస్తుంది మోదీ ఆదానికి మార్కెటింగ్ చేసే నీచమైన వ్యవస్థను సృష్టించాడు నిబంధనలను సర్దుబాటు చేస్తాడు అతనికి ప్రాజెక్టులను అప్పగిస్తాడు ఆ తర్వాత ఆదాని ఎలక్టోరల్ బాండ్లు మరియు విరాళాల ద్వారా లాభాలను బీజేపీకి మళ్లిస్తాడు ఇది డబ్బును విభజించడానికి ఉపయోగిస్తుంది ప్రతిపక్షాలు ప్రభుత్వాలను ఆదాని డబ్బులతోనే కూల్చివేస్తుంది అని కేటీఆర్ ఆరోపించారు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పేరు వచ్చిన తర్వాత కూడా తప్పించుకుంటున్న బీజేపీ నేత బిఎల్ సంతోష్ లాగా కాకుండా చట్టాన్ని గౌరవించే దేశ పౌరురాలు కావడంతో ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు కవిత హాజరవుతారని అన్నారు